Friends, మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో 17,550 గ్రామ వాలంటీర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఏజెన్సీ ఏరియాలలో, ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి అభ్యర్థులు, 10th క్లాస్ పాస్ అయిన వారు కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పోస్ట్ పొందేటటువంటి అభ్యర్థులకి మంత్లీ శాలరీ వచ్చేసి 5,000 రూపాయలు ఉంటుంది. ఫ్రెండ్స్, మీ సొంత గ్రామంలోనే, మీ ఇంటికి దగ్గరలోనే ఉద్యోగం చేసే మంచి అవకాశం మీకు ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగం పొందే అభ్యర్థులు వారి యొక్క సొంత గ్రామంలోనే 50 ఇళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను స్వయంగా ఇంటి వద్దకు వెళ్ళి చేరవేయాల్సింది ఉంటుందన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నోటిఫికేషన్ వచ్చేసి గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్. ఫ్రెండ్స్, గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,031 గ్రామ పంచాయతీల యందు 17,550 గ్రామ వాలంటీర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టుకి జూన్ 23 నుంచి జూలై 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి ఇక్కడ డేట్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. జూన్ 23 నుంచి జూలై 5 వరకు అనేసి ఈ గ్రామ వాలంటీర్లు చేయాల్సిన వీరి యొక్క విధులు వచ్చేసి, గ్రామ వాలంటీర్లు తమకు కేటాయించిన 50 కుటుంబములను గ్రామ పంచాయతీతో అనుసంధానము చేసి ప్రభుత్వ పథకాల లబ్ధిని వారి ఇంటి దగ్గరే ఎప్పటికప్పుడు చేరవేయవలను. కుటుంబాల సమస్యలను గ్రామ పంచాయతీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవలను. గ్రామ వాలంటీర్లు ఫలాపేక్షణ లేకుండా విధులు నిర్వహించినందుకు గాను పనితీరు ఆధారంగా గౌరవ వేతనము గరిష్టంగా 5,000 రూపాయలు నెలకు ఇవ్వబడును. ఈ జాబ్స్కి దరఖాస్తు చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇక్కడ ఇందాకే చెప్పాను కదా, ఇంటర్మీడియట్ ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఏజెన్సీ ఏరియాలలో ఉన్నటువంటి వారు, ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన వారు కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏజ్ ఎంత ఉండాలంటే 2019 జూన్30 నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యుండి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. రిజర్వేషన్ల వారిగా ఈ పోస్ట్ అనే భర్తీ చేస్తారు. మహిళలకు వచ్చేసి 50% పోస్ట్ అనే కేటాయించారు. ఫ్రెండ్స్, దరఖాస్తు చేసే విధానం వచ్చేసి గ్రామ వాలంటీర్ .ap.gov.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆధార్ నెంబర్, విద్యార్హతల ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రము, నివాస ధృవీకరణ పత్రము తదితర ధృవీకరణ పత్రములు ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అర్హత కలిగిన దరఖాస్తుదారులందరికీ ఈ క్రింది తెలిపిన అంశములపై మౌఖిక పరీక్ష నిర్వహించి తద్వారా గ్రామ వాలంటీర్గా ఎంపిక చేయబడను అనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఆధార్ కార్డు నెంబరు, విద్యార్హతల ధృవీకరణ పత్రం అంటే సర్టిఫికెట్స్, కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేటు, నివాస ధృవీకరణ పత్రం అంటే కానీ నేటివిటీ సర్టిఫికేట్, ఇవన్నీ మీ దగ్గర పెట్టుకునేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసేటప్పుడు ఈ సర్టిఫికెట్స్ అన్ని మీ వద్ద పెట్టుకునేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. ఇక్కడ ఈ పోస్టుల నుంచి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇంటర్వ్యూలో కొన్నింటి మీద ప్రశ్నలు అడుగుతారనమాట. వీటి మీద అంటే కానీ ప్రభుత్వ పథకాల మీద, అదేవిధంగా ప్రభుత్వ పథకములు, కార్యక్రమములు, సంక్షేమ పథకములపై అభ్యర్థుల అవగాహన, అలాగే సామాజిక సమస్యలు మరియు వారు నివసించే ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యల మీద ప్రశ్నలు అడుగుతారు. అలాగే నాయకత్వపు లక్షణములు మరియు భావ వ్యక్తీకరణ నైపుణ్యముపై కూడా ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థి వ్యక్తిత్వము మరియు సేవ చేసే సామర్థ్యముపై కూడా ప్రశ్నలు కొన్నింటిని అడగడం జరుగుతుందన్నమాట. ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూన్ 23 నుంచి జూలై 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పరిశీలన, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ వచ్చేసి దరఖాస్తు పరిశీలన వచ్చేసి జూలై 10 పరిశీలిస్తారు అప్లికేషన్స్ని. అలాగే ఇంటర్వ్యూని వచ్చేసి జూలై 11 నుంచి జూలై 25 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారనమాట. అలాగే ఎంపికైన అభ్యర్థుల యొక్క లిస్టును వచ్చేసి 1 విడుదల చేస్తారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ పోస్ట్కి, ఆ అభ్యర్థుల యొక్క లిస్టును వచ్చేసి 1 విడుదల చేస్తారు. ఈ ఎవరైతే సెలెక్టెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ వచ్చేసి 5 నుంచి 10 వరకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. పోస్టింగ్ వచ్చేసి 15 ఉంటుంది అనమాట. వాలంటీర్లు పనిచేయట ప్రారంభించు తేదీ వచ్చేసి 15. ఫ్రెండ్స్, ఇతర విషయములకు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారిని సంప్రదించవలను అనేసి ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ గుంటూరు జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ నుంచి విడుదలైనటువంటి గ్రామ వాలంటీర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషను.
ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.